స్కిల్ కంటైనర్ స్కిల్ డివిజన్ ని కంప్లీట్ చేస్తాం. సో యూజింగ్ ఆర్టికల్ ట్యాగ్, ఒక ఆర్టికల్ ట్యాగ్ తీసుకున్నాం. ఇందులో ఐడి స్కిల్ కంటైనర్ అనే ఒక ఐడి తీసుకున్నాం ఫర్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనం సమ్ స్కిల్స్ ని మెన్షన్ చేయాలనుకుంటున్నాం, రైట్? సో స్కిల్స్ ఎలా మెన్షన్ చేద్దామంటే, సో మనకు అక్కడ ప్రోగ్రెస్ అనేది చూపిస్తూ ఉంటుంది, లైక్ 90% ఆర్ 70%, ఇలా మనకు ప్రోగ్రెస్ లైన్ అనేది కనిపిస్తుంది. సో అలా మనము స్కిల్ సెక్షన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో అలా ఏంటంటే, ఫస్ట్ మనము ఈ యొక్క ఆర్టికల్ ట్యాగ్ తీసుకున్నాం, అండ్ ఇన్సైడ్ దిస్ ఆర్టికల్ ట్యాగ్ యూ విల్ క్రియేట్ సమ్ డివిజన్స్ ఆర్ ఎల్స్ సమ్ స్పాన్స్. సో నేను ఒక డివిజన్ తీసుకుంటాను. సో డివిజన్ లో సమ్ ఈచ్ స్కిల్ సెట్ కి వన్ డివిజన్ అనేది తీసుకున్నాం. సో అంటే మనము ఒక పర్టికులర్ డివిజన్ లో వన్ స్కిల్ ని మనం మెన్షన్ చేయవచ్చు. ఐ యామ్ నేమింగ్ దట్ డివిజన్ యాజ్ స్కిల్. సో స్కిల్ డివిజన్, ఈ స్కిల్ డివిజన్ లోపల మనకు ఏ స్కిల్ మెన్షన్ చేయాలి కాబట్టి, సో వన్ ఈస్ మనకు టెక్స్ట్ కంటెంట్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ ప్రోగ్రెస్ బార్ అనేది కనిపిస్తుంది. సో టెక్స్ట్ కంటెంట్ కోసం వీ క్రియేట్ అనదర్ డివిజన్ విత్ నేమ్ స్కిల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం ఏదైనా ఇన్ఫో తీసుకున్నాము తీసుకున్నాం. సో ఇన్ఫో డివిజన్ తీసుకున్నాం, వీటి లోపల సో ఐఎమ్ యూజింగ్ స్పాన్ ట్యాగ్స్. సో స్పాన్ HTML. నెక్స్ట్ మనకు ఎంత పర్సెంట్ వచ్చింది, ఐ మీన్ HTML మీద మనకు ఎంత పర్సెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో దాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి వీ టేక్ అనదర్ స్పాన్ టైమ్. స్పాన్ లెట్స్ టేక్ 80%. అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఇందులో మనం ఏ స్కిల్ నేర్చుకుంటున్నామో ఆ స్కిల్ డీటెయిల్స్ టెక్స్ట్ పార్ట్ వరకు మెన్షన్ చేశాం. సో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇన్ఫో డివిజన్, సో ఇన్ఫో క్లాస్ నేమ్ ఉన్న డివిజన్కి అవుట్ సైడ్ తీసుకుంటున్నాను, అండ్ స్కిల్ డివిజన్ లోపల తీసుకుంటున్నాను అనదర్ డివిజన్. ఈ డివిజన్ ఎందుకు అంటే ఫర్ ప్రోగ్రెస్ బార్, ప్రోగ్రెస్ బార్ కోసం. సో లెట్స్ టేక్ డివిజన్ విత్ క్లాస్ నేమ్ బార్. ఆర్ ఎల్స్ ప్రో అండర్ స్కోర్ బార్. సో ప్రో అండర్ స్కోర్ బార్ అన్నది మనకు క్లాస్ నేమ్. నెక్స్ట్ ఇందు లోపల మనము ఆ ప్రోగ్రెస్ కంటెంట్, ఐ మీన్ ప్రోగ్రెస్ అన్నది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. జస్ట్ లైక్ ఇక్కడ మనం హోవరింగ్స్లో ఎలా అయితే మనకు కింద సమ్ హోవరింగ్ అనేది వస్తుందో, లైక్ వైజ్ ఈ యొక్క డివిజన్కి
మనము సమ్ హైట్ అండ్ విడ్త్ని సెట్ చేసి ఆఫ్టర్ దట్ ఇన్సైడ్ దిస్ ప్రోగ్రెస్ బార్ మనము బిఫోర్ ట్యాగ్ యూస్ చేసుకొని లైక్ ఇలాంటి ప్రోగ్రెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సో అందుకనేసి ఈ యొక్క ఎంప్టీ డివిజన్ తీసుకున్నాను క్లాస్ నేమ్ ప్రోగ్రెస్ బార్. నెక్స్ట్ ఈ డివిజన్సే మనకు ఇంకో 3 or 4 తీసుకున్నాం. సో ఇన్సైడ్ ది ఆర్టికల్ ట్యాగ్ టోటల్ 6 తీసుకున్నాం ఇలాంటి డివిజన్స్. సో వీటిలో ఆల్ ఆర్ స్కిల్స్ ప్రోగ్రెస్ బార్స్ ఇందులో మనం చేంజ్ చేయాల్సినవి నేమ్స్ HTML CSS Software%. JS 50%. Next PHP. Next SQL will take 75%. సేవ్ చేస్తే మనకు ఈ ఆర్టికల్ ట్యాగ్స్ లోపల ఈ యొక్క HTML ట్యాగ్స్ అన్నట్టు అరేంజ్ అయ్యి నెక్స్ట్ వీటికి మనం ఏం చేద్దామంటే CSS స్టైలింగ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో బాటంలో మీరు చూడవచ్చు మనకు ఎలిమెంట్స్ అన్నీ అరేంజ్ అయ్యాను. నెక్స్ట్ సెక్షన్కి ఒక రిలేటివ్ పొజిషన్లో ఉంది కాబట్టి సో లెట్స్ టేక్ సో డిస్ప్లే సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఇవన్నీ చైల్డ్ ఎలిమెంట్స్ ఏవి స్కిల్స్ స్కిల్ అన్నది క్లాస్ నేమ్ స్కిల్ అన్నది చైల్డ్ ఎలిమెంట్స్ ఫర్ దిస్ ఆర్టికల్ ట్యాగ్. సో వీటన్నిటిని అరేంజ్ చేసుకుందాం. సో లెట్స్ టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క పొజిషన్ని మార్చాలి. డ్రాప్ సమ్ డిస్టెన్స్ Lips. So మనకు బయటకు వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకు హెడ్డింగ్ ఒకటి యాడ్ చేయాలి. హెడ్డింగ్ H1. So H1
1 ఇందులో మనకు స్కిల్. స్కిల్స్ అంటే నెక్స్ట్ ఈ యొక్క స్కిల్ ఈ యొక్క డివిజన్ ఎలిమెంట్స్ అన్నిటి నేను వన్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. అది ఎందుకు స్టోర్ చేసుకుంటాను మీకు తర్వాత చెప్తాను. క్లాస్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇంతకుముందు క్లాస్లో ఐ మీన్ ఇంతకుముందు వాయిస్ క్లియర్గా లేదన్నారు కాబట్టి జస్ట్ బ్రీఫ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వరకు మనం ఏం చేశాము. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే వన్ స్కిల్ అండ్ స్కిల్స్ కంటైనర్ అనే ఒక డివిజన్ తీసుకున్నాం, ఐ మీన్ ఆర్టికల్ని క్రియేట్ చేసాం. లెట్స్ గివ్ స్కిల్స్ జస్ట్ స్కిల్స్ ఎందుకంటే స్కిల్స్ కంటైనర్ అని ఉంచుదాం. సో స్కిల్స్ కంటైనర్ ఈ స్కిల్స్ కంటైనర్ అన్నది ఆర్టికల్ యొక్క ఐడి. సో ఈ ఆర్టికల్ లోపల మనం చైల్డ్ ఎలిమెంట్స్ రెండు పాస్ చేసాం. వన్ ఈస్ H1 అండ్ అనదర్ వన్ ఈస్ డివ్ విత్ క్లాస్ నేమ్ స్కిల్ సెట్. సో స్కిల్ సెట్ అనే ఒక డివిజన్. సో ఈ రెండు మాత్రమే చైల్డ్ ఎలిమెంట్స్ టు దిస్ ఆర్టికల్. సో వన్ ఈస్ H1 అండ్ అనదర్ వన్ ఈస్ స్కిల్ సెట్ అనే ఒక క్లాస్ నేమ్ ఉన్న డివిజన్. సో ఈ స్కిల్ సెట్ అనే డివిజన్ లోపల మనకు అనదర్ చైల్డ్ ఎలిమెంట్స్ అనేవి ఒక 6 ఉన్నాయి. సో వాటిలో క్లాస్ నేమ్స్ స్కిల్స్. సో స్కిల్ అనే ఒక క్లాస్ నేమ్ ఉన్న డివిజన్స్ అనేవి 6 డివిజన్స్ ఉన్నాయి. సో ఇన్ దిస్ స్కిల్ డివిజన్ మనకు రెండు చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వన్ ఈస్ విత్ క్లాస్ నేమ్ ఇన్ఫో అండ్ అనదర్ వన్ ఈస్ ప్రోగ్ బార్. సో ప్రోగ్ బార్ అంటే ప్రోగ్రెస్ బార్ అనే అర్థం. సో ఇది మనము ఎంప్టీ డివిజన్ తీసుకున్నాం బికాస్ మనకు అక్కడ ప్రోగ్రెస్ అనేది చూపించాలి కాబట్టి వీ టేక్ ఎంప్టీ డివిజన్. సో ఈ యొక్క ఇన్ఫోలో మనం ఏం చేసామంటే రెండు స్పాన్ ఎలిమెంట్స్ అనేటివి తీసుకున్నాం. ఈ రెండు స్పాన్ ఎలిమెంట్స్లో మనము కంటెంట్ని యాడ్ చేసాం, లైక్ స్కిల్ సెట్ నేమ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ దట్ స్కిల్. సో మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అని డినోట్ చేయడం కోసం 1% అక్కడ తీసుకున్నాం. సో 80% లైక్ రిమైనింగ్ స్కిల్స్ ఇవ్వని సేమ్ డివిజన్స్లో స్కిల్స్ మాత్రమే చేంజ్ చేసాం అక్కడ, స్కిల్స్ అండ్ ప్రోగ్రెస్. సో టోటల్లీ ఈ యొక్క ఆర్టికల్ ట్యాగ్లో మనకు 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దట్ ఆర్ H1 అండ్ స్కిల్ సెట్ అనే ఒక డివిజన్. ఇన్ దిస్ స్కిల్ సెట్ డివిజన్లో మనకు 6 చైల్డ్ డివిజన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ విత్ క్లాస్ నేమ్ స్కిల్స్. స్కిల్స్ అనే క్లాస్ నేమ్ ఉన్న డివిజన్స్ అన్ని చైల్డ్ ఎలిమెంట్స్ టు దిస్ స్కిల్ సెట్ డివిజన్. సో ఈ స్కిల్ డివిజన్ లోపల మనకు అనదర్ 2 చైల్డ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి స్కిల్స్ డివిజన్ లోపల. ఈ స్కిల్ డివిజన్ లోపల మనకు 2 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వన్ ఈస్ ఇన్ఫో అండ్ అనదర్ వన్ ఈస్ ప్రోగ్రెస్ బార్. ఈ రెండు చైల్డ్ ఎలిమెంట్స్ ఫర్ దిస్ స్కిల్ సెట్ డివిజన్. సో స్కిల్ డివిజన్, సో ఈ స్కిల్ డివిజన్కి ఇన్ఫో అండ్ ప్రో బార్ ఈ రెండు అన్నటివి స్కిల్ చైల్డ్ ఎలిమెంట్స్ టు దిస్ స్కిల్ డివిజన్.
నెక్స్ట్ ఈ యొక్క ఇన్ఫో లోపల మనం రెండు స్పాన్ ఎలిమెంట్స్ తీసుకుందాం, డినోటింగ్ స్కిల్ నేమ్ అండ్ పర్సంటేజ్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసామంటే స్కిల్ కంటైనర్, సో స్కిల్ కంటైనర్ డివిజన్ తీసుకొని సమ్ టాప్ అండ్ ఎలిమెంట్స్ అన్నింటిని సెంటర్లోకి అలైన్ చేసుకున్నాం విత్ వ్యూ హైట్ సెట్ చేసుకున్నాం విత్ 80%. సో 80 వ్యూ హైట్ అనేది సెట్ చేసుకున్నాం అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఫ్రంట్ ఐ మీన్ అబౌట్కి ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యూజ్ చేసామో సేమ్ థింగ్ కూడా అదే బ్యాక్గ్రౌండ్ కలర్ని యూజ్ చేసాం. అండ్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ మార్చింగ్ టాప్ margin top 5x. కొంచెం పర్లేదు. నెక్స్ట్ ఈ యొక్క H1 ట్యాగ్ అన్నది మరీ టాప్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఉంది. సో వీటిని ఏం చేద్దామంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ అలైన్ ఐటమ్ చేద్దాం. సో అలైన్ ఐటమ్ సెంటర్ మోస్ట్లీ ఇది డిస్ప్లే ఫ్లెక్స్ చేసినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది ఇన్ జనరల్. సరే టోటల్ దీనికే మనం మార్జిన్ టాప్ ప్యాడింగ్ అప్లై చేసేది. సో ప్యాడింగ్ టాప్ టు లెఫ్ట్ రైట్ అండ్ బాటమ్ టూ రేంజ్ ఆఫ్ ప్యాడింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ 2 రేంజ్ ఇచ్చాం మై స్కిల్స్ కి అండ్ లెటర్ స్పేసింగ్ 0.5 కౌంటర్ పిక్సెల్స్ లో అయినా ఇవ్వచ్చు, బట్ ఆ రేంజ్ అనేది కొంచెం తక్కువ వాల్యూస్ తోనే ఎక్కువ స్పేసింగ్ తీసుకోవచ్చు కాబట్టి నేను తీసుకోను ఫ్రేమ్స్ అన్నట్టు. మీరు కావాలంటే పిక్సెల్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ స్కిల్ సెట్, సో స్కిల్ సెట్ అన్నది టోటల్ కంటైనర్ టు దిస్ స్కిల్ డివిజన్స్. సో స్కిల్ డివిజన్స్ అనేటివి ఈ స్కిల్ సెట్ డివిజన్ లోపల ఉంటాయి. సో స్కిల్ సెట్ అన్నది పేరెంట్ ఎలిమెంట్ టు దిస్ స్కిల్ డివిజన్స్. సో వీటిలో మనం ఏం చేసాం, టాప్ సమ్ మార్జిన్ తీసుకున్నాం 2 రేంజ్ అండ్ డిస్ప్లే గ్రిడ్ చేసాం. సో డిస్ప్లే గ్రిడ్ చేసి రెండు కాలమ్స్ వైజ్ మనం సెట్ చేసుకున్నాం. సో వన్ ఈజ్ ఫ్రేమ్స్లో సెట్ చేసుకున్నాం బికాస్ ఫ్రేమ్స్ అనేవి రెండింటికి ఈక్వల్ రేషియోతో విడ్త్ అనేవి సెట్ అవుతాయి. విడ్స్ ఈక్వల్ రేషియోలో మనకు తీసుకుంటాయి కాబట్టి నేను ఇక్కడ ఫ్రేమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ దిస్ స్కిల్ క్లాస్. ఈ స్కిల్ క్లాసెస్లో ఈ స్కిల్ అన్నది పేరెంట్ ఎలిమెంట్లు ఇన్ఫో అండ్ ప్రోగ్రెస్ బార్. సో ప్రోగ్రెస్ బార్కి ఇన్ఫో ఈ రెండు డివిజన్స్కి పేరెంట్ ఎలిమెంట్ పేరెంట్ డివిజన్ స్కిల్ అన్నది. సో లెట్స్ టేక్ స్కిల్ డివిజన్ సో స్కిల్ డివిజన్ సమ్ మార్జిన్ తీసుకుందాం. సో
మార్చిన్ బోటమ్, మార్చిన్ బోటమ్ ఇస్ లైక్ టూ లిమ్స్. సో మార్చిన్ టూ లిమ్స్ ఇస్ ఇట్స్ లుక్స్ గుడ్. ఆఫ్టర్ దట్ స్టేక్ ఇన్ఫోలో ఉంది కాబట్టి మనం ఇన్ఫోలో తీసుకుంటాం. ఇన్ఫో డివిజన్స్ లోపల మనకు డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే ఫ్లెక్స్ ఎందుకు తీసుకున్నానో నేను మీకు చెప్తాను. నెక్స్ట్ టెస్టిఫై కంటెంట్. టెస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. సో స్పేస్ బిట్వీన్ ఇవ్వడం వల్ల మనకు హెచ్డిఎంఎల్ అండ్ దిస్ ప్రోగ్రెస్ ఈ రెండింటికి 80% ఐ మీన్ స్పేస్ అన్నది మిడిల్లో వచ్చింది. ఈ రెండింటికి మిడిల్లో స్పేస్ అన్నది వచ్చింది. ఈ జస్టిఫై కంటెంట్ మనం ఓన్లీ డిస్ప్లే ఫ్లక్స్ చేసినప్పుడు మాత్రం వర్క్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ డిస్ప్లే ఫ్లక్స్ చేశాను. ఈ మనకు ఈ రెండింటి మధ్య స్పేస్ కావాలి కాబట్టి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క గ్రిడ్స్ ఉన్నాయి కదా, డిస్ప్లే గ్రిడ్ చేసాం, దానికి గ్యాప్ అన్నది అప్లై చేద్దాం. వీటి యొక్క గ్యాప్స్ టూ రెమ్స్ ఇవ్వడం వల్ల ఈవెన్ ఫర్ రోస్ అండ్ కాలమ్ వైజ్ మనకు టూ రెమ్స్ ఆఫ్ గ్యాప్ అన్నది వచ్చింది. నెక్స్ట్ స్పేస్ బిట్వీన్, సో వీటిలో ఇంకా చేయాలి అంటే లెటర్ స్పేసింగ్, ఫాంట్ సైజ్ ఇంక్రీస్ చేద్దాం. లెట్స్ టేక్ వన్ రిమ్స్ చాలా ఎక్కువైతే 1.5 కావాలంటే ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయంటే డిక్రీస్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇంకా చేయాలంటే ఇంకా ఏమి ఐ మీన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం Thank you.